హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్. ఈరోజు మనం సెకండ్ ఇయర్ డిఎడ్ ఎగ్జామ్స్ యొక్క హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి జరగబోతున్న ఎగ్జామ్స్ అవి, వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అంటే, కాలేజెస్కి వెళ్ళే టైం లేకపోయినా, కాలేజెస్లో ఇవ్వకపోయినా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మన నెట్లో నుంచి మన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. BSCAP.org అనే ఒక గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ ఇది. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మన హాల్ టికెట్స్, మనకి చాలా ఈజీ వేలో మనం తీసుకోవచ్చు. అయితే డైరెక్ట్గా మనం BSCAP హాల్ టికెట్స్ అని క్లిక్ చేసేస్తే గూగుల్లో మనకి దొరుకుతుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనం ఈజీగా మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ సిస్టమ్ యూస్ చేస్తున్నా కూడా ఈజీ వేలో వెళ్ళిపోవడానికి వీలుగా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. చూడండి, DLED అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ September 2018 సంబంధించిన పేజ్ ఓపెన్ అయింది. దీంట్లో ఫస్ట్ సెలెక్ట్ అవర్ డిస్ట్రిక్ట్, మనం ఏ డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ రాస్తున్నాం, ఏ డిస్ట్రిక్ట్లో మనం చదివాం అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇది అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీంట్లో. సో ఎవరికి వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు ఎప్పుడైతే ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశారో వెంటనే సెలెక్ట్ అవర్ ఇన్స్టిట్యూట్ అన్న చోట కొన్ని కాలేజెస్ నేమ్స్ వస్తాయి, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్ నేమ్స్ అన్నీ కూడా. సో అందులో మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు అన్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాని కింద ఉన్నది క్యాండిడేట్ నేమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైతే ఒక కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేశారో దాంట్లో ఉన్న నేమ్స్ అన్నీ కూడా అందులో వస్తాయి. సో సెలెక్ట్ అవర్ నేమ్ మీద క్లిక్ చేస్తే అందులో మనతో పాటు చదువుతున్న మన ఫ్రెండ్స్ అందరి నేమ్స్ ఉంటాయి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కనుక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే కనుక మీరే డౌన్లోడ్ చేసి వాళ్ళ హాల్ టికెట్ వాళ్ళకి ఇవ్వచ్చు. లేదంటే మన ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడం ద్వారా కూడా వాళ్ళకి ఎలా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నది నేర్పించవచ్చు. సో మీరు టెన్షన్ పడద్దు, మిగతా వాళ్ళు ఎవరైనా కూడా టెన్షన్ పడుతున్నా కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం అన్నది తెలియజేయండి. ఈ పాటికే మనందరికీ తెలుస్తుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం ఇది. అలానే దాని కింద రెగ్యులరా, ప్రైవేటా, ఓల్డ్ ప్రైవేటా, స్ట్రీమ్ ఏంటని అడుగుతున్నాడు. సో రెగ్యులర్ అయితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. ఒకప్పటి ఓల్డ్ ప్రైవేట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ కోసం కూడా వస్తాయి. సో రెగ్యులర్ ఎవరైతే అది స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డౌన్లోడ్ అని క్లిక్ చేసిన వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ నేను ఒకసారి డౌన్లోడ్ చేశాను కాబట్టి దాన్ని రీప్లేస్ చేయమంటుందని అడుగుతుంది. సో రీప్లేస్ ఫైల్ అంటున్నాను. సో డౌన్లోడ్ అయింది. ఇలా హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ అవ్వకపోయినా కింద నోటిఫికేషన్ బార్లో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత హాల్ టికెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కనుక ఎగ్జామ్ టైమింగ్ 10 నుంచి 1 వరకు జరుగుతుంది. 10వ తారీఖు పేపర్ 1, 11వ తారీఖు పేపర్ 2, 12వ తారీఖు పేపర్ 3 జరుగుతుంది. పేపర్ 4కి ఒకరోజు సెలవు వచ్చింది, వినాయక చవితి. పేపర్ 4 14వ తారీఖు జరుగుతుంది, 13వ తారీఖు సెలవు. అలానే పేపర్ 5 15, మళ్ళీ పేపర్ 6కి సెలవు రావడం జరిగింది. సో 17వ తారీఖు పేపర్ 6 జరుగుతుంది. ఇలా 6 ఎగ్జామ్స్ 10వ నుంచి 17వ తారీఖు వరకు జరుగుతున్నాయి. అలానే దీంట్లోనే మీకు ఏ కాలేజ్, ఏ సెంటర్లో మీరు ఎగ్జామ్ రాయాలన్నది సెంటర్ నేమ్ మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది దీంట్లో. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ అంటే మనకి DSCకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఇలాంటి మన ఫ్యూచర్కి సంబంధించిన రకరకాల ఇన్ఫర్మేషన్స్, మెటీరియల్స్ని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్లో. సో అవసరమైన వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్లు పొందొచ్చు. మీ ఫ్రెండ్స్కి మొత్తం తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళందరినీ కొంచెం కూల్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.